మీరు ఎంత నీచంగా మాట్లాడారంటే మహిళల అక్రమ రవాణాకి వీరేమో ఈ కార్యక్రమం మీద ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ఉదయం 5 గంటలకే లేచి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ ను మంచం మీద నుంచి లేవలైనటువంటి వృద్ధులకు వితంతువులకు కూడా ఇచ్చే కార్యక్రమంలో వారు వెళ్తే ఎంత నీచం అంటే మీకు ఎవరో కేంద్రంలో ఉన్నటువంటి నిఘా వర్గాల వారు సమాచారం ఇచ్చారంట ఆ సమాచారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను హెచ్చరించవలసిందిగా ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈయన వార్డు మెంబర్ కాదు కార్పొరేటర్ కాదు ఎమ్మెల్యే కాదు ఏమీ కాని ఈయనకి కేంద్ర నిఘా వర్గాలు ఈయనకి ఫోన్ చేసి చెప్పినాయంట ఏమని చెప్పాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లందరూ కూడా అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు మహిళలను మీరు ప్రజల్ని హెచ్చరించండి జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి ఈయనకి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పమన్నారంట మహిళల అక్రమ రవాణా కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారంట వాలంటీర్లందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఆ ఇంట్లో వితంతువులు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఉన్నారా లేదా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారా ఆడవాళ్ళు ఎంత అసలు మనం మాట్లాడుకుంటానికి కూడా మనం కూడా సిగ్గుపడే విధంగా ఆ ఇంట్లో ఈ విధమైనటువంటి డేటా కలెక్ట్ చేసి ఎక్కడో నానక్రామగూడలో ఏదో ఒక సంస్థ ఉందంట ఆ సంస్థకి ఈ సమాచారాన్ని అంతా కూడా వాలంటీర్లు తమ యాప్ ద్వారా పంపిస్తూ ఉంటే అవన్నీ కూడా సంఘ విద్రోహ శక్తులకు చేరి ఆ సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఇళ్ల వద్దకు వచ్చి ప్రతిరోజు అదే పనిగా ఇళ్ల వద్దకు వచ్చి ఆ ఒంటరి మహిళలను కిడ్నాప్ చేయటమో ట్రాప్ చేయటమో చేస్తూ ఉన్నారు అని చెప్పి ఎంత దారుణమైనటువంటి మాటలు అతను ఏ స్థాయికి దిగజారిపోయి మాట్లాడారంటే మనం కూడా నలుగురిలో 10 మందిలో మనం మాట్లాడలేని భాషను ఉపయోగిస్తూ అసలు వాలంటీర్లకు సంబంధించి వారు ఎంత వయసు ఎంత వారు ఆ వయసులోనే ఎంతో స్ఫూర్తిదాయకంగా వారు ప్రజాసేవకు నడుం బిగించి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రభుత్వానికి ప్రజలకు కూడా అనుసంధానంగా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటే ఈ విధంగా మహిళల అక్రమ రవాణాకు సంబంధించి కూడా వారి ప్రమేయం ఉందని నీచమైనటువంటి ఆరోపణలు చేయటానికి మీకు అసలు మనసు ఉందా మీకు మీరు అసలు మనిషేనా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు సోదరులారా ఏలూరు సభలో ఆయన చేసినటువంటి ఆరోపణల స్థాయి తాడేపల్లిగూడెం దశకు వెళ్ళేటప్పటికీ ఒక స్థాయి చేరుకుంది ఆ తరువాత తణుకు సభలో మీరు అందరూ కూడా చూడండి ఒక్కసారి తణుకు సభలో ఆయన మాట్లాడినటువంటి తీరును ఆయన తణుకు సభకు చేరేటప్పటికీ ఆయన ఆవేశం పరాకాష్ఠకు చేరుకుంది పరాకాష్ఠకు చేరుకుని ఆయన ప్రదర్శించినటువంటి హావభావాలు ఒక ఉన్మాదిలా ఉన్మాదంతో మాట్లాడుతూ ఒక ఉన్మాదిలా ఆయన ఏ విధంగా మాట్లాడాడో ఏ విధంగా ఆయన హావభావాలు ఉన్నాయో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను కూడా నేను కోరుతూ ఉన్నా ఒకవేళ అటువంటి వీడియోలు చూడటం రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకపోతే దయచేసి తణుకులో ఆయన మాట్లాడినటువంటి తీరును ఆయన ప్రదర్శించినటువంటి హావభావాలను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి కోరుతూ ఉన్నా ఒక ఉన్మాదిలా మారి ఉన్మాదమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన ఏ విధంగా చెలరేగపోయాడో ఒక అసాంఘిక శక్తిగా విధ్వంసక శక్తిగా పూర్తిగా ఆయన తణుకులో ఆయన విశ్వరూపం చూపించాడో మిమ్మల్ని అందరినీ కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్న ఆక్రమంలోనే ఎంత దారుణం అంటే వాలంటీర్లకు సంబంధించి ఎక్కడో ఎర్రచందనం రవాణాకు సంబంధించి వాలంటీర్లు అందరి హస్తం ఉందంటాడు లేకపోతే మద్యం అక్రమ రవాణాలో వాలంటీర్ల హస్తం ఉందని చెప్తాడు లేకపోతే రౌడీజం వాలంటీర్ రాష్ట్రంలో రౌడీజం అంతా కూడా మన వాలంటీర్లే చేస్తున్నారు అంటాడు లేకపోతే వాలంటీర్ల మీద ప్రజలందరినీ కేసులు పెట్టండి అంటాడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు ప్రజలెవరు కూడా ఆయన చెప్పేటువంటి మాటలు నమ్మకపోయినా ఆయన మాటలు వినేటువంటి పరిస్థితి లేకపోయినా కూడా ఆయన మాట్లాడేటువంటి తీరును మాత్రం ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారన్న దానికి నిదర్శనం ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు మహిళల అక్రమ రవాణా అంటాడు మద్యం రవాణా అంటాడు రౌడీజం అంటాడు ఎర్రచందనం అక్రమ రవాణాలో కూడా అంతర్జాతీయ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది అంటాడు ఆయనకు అసలు మతి ఉండే మాట్లాడుతూ ఉన్నాడా మానవత్వం ఎలాగో లేదు మనసు అనేది ఎలాగో లేదు మనసు అనే మాట ఎందుకు వాడాను ముందు ముందు మీకు చెప్తా మనసు అనేది ఎలాగో లేదు ఈ విధంగా వాలంటీర్ల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆత్మగౌరవం దెబ్బతినేలా వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురయ్యేలా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సినవన్నీ కూడా మాట్లాడి మరొక పక్క చెప్తాడు చివరికి వాలంటీర్లందరూ కూడా ఆ సోదరు సోదరి అందరూ కూడా తిరగబడి పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి చెప్పేలా రాష్ట్రమంతా కూడా
उद्यम मोदी तरण में पिरी बंदला मल्ली माट मारस्त ताड़ेपल्ली वेट मल्ले वालीर् अक्चल ना सोदर अटाड़ अंटूने मल्ली मतलब बुट्ट कुछ आक व्यक्ति की नेता पड़ बुट रेमड़ पुलिपते आ रेमड़ पीस बैठ पड़वे मिगल पड़ी एवरना तस्को तप मामड़ पड़ बुटने बैठ पड़वे नी अज्ञा मेम असल ये विधा अर्थम चुस्को पैस्थि ईना पक् विमर्शिस्ट वारी मानसिक स्थैर्यानी देबतीस्तूने व्यवस्था पूर्चे पन चंद्रबाबु नायडु गारी प्रमेय तो आये मार्गदर्शकत् पवन कल्याण गारु मुंदुकु वेल्तू व्यवस्था चिन्नभिन्नं चेस्तू उंटे सोदरुलारा मिम्मल्नि अंदर्नी कूडा नेनु आलोचन चेयमनि चेप्पि कोरुतुन्ना आये रेंडु नालुकुल धोरणि द्वंद्व वैखरिनि గతంలో చంద్రబాబు నాయుడు సమైక్యంద్రగా మన ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టినటువంటి సమయంలో ఏ విధంగా రెండు నాలుకల ధోరణి ప్రదర్శించి ఈ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడానికి ప్రధానమైనటువంటి కారణభూతుడు అయ్యాడో మళ్ళీ ఈ రోజున అదే రెండు నాలుకల ధోరణి గురువును మించిన శిష్యుడిగా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ ఏనా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక పక్క వాలంటీర్ల వ్యవస్థ అవసరమా అంటాడు వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అంటాడు మరొక పక్క ఆయన తణుకులోను తాడేపల్లిలోను మాట్లాడేటువంటి మాటల్ని నేను చెప్తా ఉన్నా వాలంటీర్లకు 5000 నుండి 10000 పెంచే పెద్ద మనసు నాకు ఉంది అంటాడు అసలు ఏ మనసు అనేది లేనటువంటి మానవత్వం లేనటువంటి కనీస విలువలు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో ఒక నిలకడ లేని మనస్తత్వంతో మిమ్మల్ని అందరిని కూడా ఆలోచన చేయమని నేను కోరుతూ ఉన్నా తణుకు సభలో ఎక్కడేమో ఇంత నీచాతి నీచంగా దగదారి మాట్లాడి మళ్ళీ తణుకులిన తర్వాత అక్క చెల్లెమ్మలని తల్లిదండ్రులని అమ్మ తల్లి అనే వాళ్ళని బుజ్జగిస్తూనే మీ జీతాన్ని నేను 5000 నుండి అసలు అవసరమా ఈ వ్యవస్థని మాట్లాడుతూనే మీ 5000 నుండి 10000 పెంచుతానంటేనే అతని మాటల్లోని నిజాయితీని నిబద్ధతను మిమ్మల్ని అందర్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా అతను మాట్లాడేటువంటి ఈ మోసపూరితమైనటువంటి మాటలకు असत्यमटलक आरोप एवरू जगन्मोहन रेड्डी गारिनि स्फूर्ति व्यवस्था भागस्वामु आत्म गौरवा आत्म स्थैर्या को अवसर लेदान मी अंदर सविनय मनवेस्ट कार्यक्रम में आयन इच्छा स्फूर्ति गौरव मुख्यमंत्री गारु जगन्मोहन रेड्डी गारु स्फूर्ति मेमंदर अंदा उठा सविनय मनवेस्तू इ ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కుట్ర చేసి కుతంత్రాలు చేసి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరెన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని యాత్రలు చేసినా కూడా ఎక్కడా కూడా ప్రజలందరూ కూడా వారిని చిత్రించుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధమవుతా ఉన్నారు రానున్న ఎన్నికల్లో అని గ్రహించి నాడు ఈ విధమైనటువంటి కుట్రలకు పాల్పడేటువంటి తరుణంలో మీకందరికీ మేమండగా ఉన్నామో మీ కుటుంబాలకు మేమండగా ఉన్నామో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక చెల్లిగా ఒక అక్కగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని బాధ్యతను కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ వాలంటీర్లందరికీ కూడా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమానికి తప్పకుండా మేమందరం కూడా మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మా మీకందరికీ కూడా మనం పవన్ కళ్యాణ్ గారిలాగా కేవలం విమర్శించడానికో విమర్శలను తిప్పికొట్టడానికో మనం ఎప్పుడు సభలో సమావేశాలు పెట్టుకోలేదు ఇనాడు నేను చెప్తా ఉన్నా ఈ రోజు మొన్న ఏలూరు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పాత బస్ స్టాండ్ సెంట్రల్ లో ఏలూరులో అభివృద్ధి జరగలేదు ఏలూరుకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రస్తావించినప్పుడు ఆ రోజు గతంలో మనం ప్రెస్ మీట్ సందర్భంలో మనం మాట్లాడుతూ మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కానీ సమయం సరిపోకపోవడం వల్ల మనకు గవర్నమెంట్ ఆసుపత్రిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇతరత్ర కొన్ని కార్యక్రమాల గురించే మాట్లాడుకున్నాం ఆ రోజు ప్రత్యేకంగా వన్ టౌన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి
ఆయన చాలా చాలా బాధపడిపోతూ ఇక్కడ మాట్లాడాడు, అదే విధంగా తాడేపల్లిగూడెంలో మాట్లాడాడు, అదే విషయాన్ని తణుకులో కూడా మాట్లాడాడు. ఏలూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అద్వానంగా ఉంది, డిగ్రీ కాలేజీకి సంబంధించిన పిల్లలందరూ కూడా చెట్ల కింద చదువుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఆ రోజు చెప్పా, మళ్ళీ ఈ రోజు చెప్తా ఉన్నా, అతనికి కనీస అవగాహన ఉండదు, కనీసం అధ్యయనం ఉండదు. ఎవరు ఏది చెప్తే అది బుదీచుకుని అది పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిపై బురజల్లాలా, రాష్ట్ర ప్రజలను తన మాయ మాటలతో ఏ విధంగా మోసపుచ్చాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి గద్దదించాలా అన్న ఆలోచన తప్ప కనీసం చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు మాట్లాడకుండా ఉండలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి నిదర్శనం ఈ రోజున, నెల రోజుల క్రితం నేను అంతకుముందు సంవత్సరకాలంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నా, కలుస్తూ అయ్యా ఏలూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కానీ దానికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో మరో నిధులు అవసరమవుతాయి, కానీ ఆ నిధులు మాకు కేటాయించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అనేక సందర్భాల్లో తీసుకువెళ్తే ఆయన స్పందించి అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఈరోజు 129 కోట్ల రూపాయలు ఈరోజు ఏలూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులకు సంబంధించి కేటాయించినటువంటి జీవో కాపీని కూడా ఈరోజు నేను పత్రికాముఖంగా నేను చూపిస్తా ఉన్నా. నెల రోజుల క్రితం ఏలూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి 129 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో కాపీని, ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 33% అయితే ఆ మిగిలినటువంటి 67% కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి 129 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తే ఆయన ఇక్కడికి వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ప్రజలకి అసౌకర్యంగా ఉందని చెప్తాడు తప్ప, నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విమర్శించి వెళ్ళారు కదా, మీరు గనక పొరపాటున అధికారంలోకి వస్తే ఏలూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తానని ఒక్క మాటైనా మీరు చెప్పి వెళ్ళారా? దానితోనే రుజువవుతా ఉంది. మీరు విమర్శించడానికి వస్తారు తప్ప ఒకవేళ పొరపాటును మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనే ఆలోచనే మీరు చెయ్యరనే విషయం ఈ కార్యక్రమంతో రుజువవుతుందా లేదా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి మాత్రమే కాదు ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు ఏలూరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన 7 గ్రామాలు వెంకటాపురం, శనివారపేట, కొమడవోలు, చుదిమెళ్ళ, పోణంగి ఇవన్నీ కూడా మనం కార్పొరేషన్లో మనం మెర్జ్ చేసుకుని దానికి సంబంధించి మనం ఆ గ్రామాల అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. కానీ ఎంతగా కృషి చేస్తూ ఉన్నా కూడా గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాల్లో నేను వెంకటాపురం కానీ ఇతరత్ర ఇటువంటి గ్రామాల్లో నేను పర్యటన చేసినప్పుడు అయ్యా మీరందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఇవన్నీ కూడా మాకు తాగునీటి సమస్యకు సంబంధించి ఆ సమస్యను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి నన్ను అడిగినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు గడప గడపకు కూడా వెంకటాపురం ప్రాంతంలో అడుగడుగునా కూడా ఏలూరు మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సురక్షితమైనటువంటి మంచినీరు తాగుతూ ఉన్నారు. కానీ మాకందరికీ కూడా కొత్తగా మేము కార్పొరేషన్లో కలిసినప్పటికీ కూడా మా గ్రామాల వారందరూ కూడా బోరు వాటరే తాగుతూ ఉన్నాము. మాకు కూడా గోదావరి జలాలను ఏలూరులో కలిసిన కొత్తగా కార్పొరేషన్లో కలిసినటువంటి 7 గ్రామాలకు కూడా మా గోదావరి జలాలను మాకు తెప్పించండి, తాగునీటిని పరిశుభ్రమైనటువంటి తాగునీటిని మాకు కూడా ఇవ్వండి అని అడిగితే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా 7 గ్రామాల్లోనూ దాదాపుగా 60-70 వేల మంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలందరికీ కూడా ఏలూరు మున్సిపల్ ప్రజలు ఏ విధంగా పరిశుభ్రమైనటువంటి నీరు తాగుతూ ఉన్నారో, ఆరోగ్యకరమైనటువంటి నీరు తాగుతూ ఉన్నారో వారందరికీ కూడా మనం మున్సిపల్ వాటర్ను గోదావరి జలాలను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది, ప్రజలు కూడా ఆ విధంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నారు అని అడిగిన వెంటనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ కార్యక్రమంలో భాగంగా మరొక 129 కోట్ల రూపాయలను తాగునీటికి సంబంధించి కూడా ఆ కార్యక్రమానికి నిధులు కేటాయించడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాదు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 7 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారి దాహార్తిని తీర్చే కార్యక్రమంలో భాగంగా 129 కోట్ల రూపాయలు మరొక 129 కోట్ల రూపాయలు
తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా ఈ రోజు కేటాయింపులు చేయటం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా ఈ విధంగా జగనన్న కాలనీలకు సంబంధించి కూడా రోడ్లకు డ్రైనేజీలకు కూడా ఇవన్నీ కూడా కలిపి దాదాపుగా 361 కోట్ల రూపాయలను నెల రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏలూరుకి కానుకగా ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి అభివృద్ధి అంటే ఇది కేవలం ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అభివృద్ధి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వందల వేల లక్షల కోట్ల అభివృద్ధి జరుగుతా ఉందో మీరు కూడా అవగాహన చేసుకోండి అధ్యయనం చేయండి అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ ఇటువంటి అసత్య ప్రచారాలతో మీరు దిగజారిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కుట్ర చేసి గద్దె తెప్పాలన్న లక్ష్యంతో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలన్న లక్ష్యంతో గనక ఇప్పటికైనా మీ ఆలోచన ధోరణి మారి ప్రజల వద్దకు వెళ్ళకపోతే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ప్రజలు తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ మరొకసారి వాలంటీర్ల జోలికి వచ్చిన వాలంటీర్లకు సంబంధించినటువంటి అసత్య ప్రచారాలు దోషణలు చేసిన వాలంటీర్లందరూ కూడా ఇప్పటి వరకు శాంతియుతంగా వారు ధర్నాలు చేయటం లేకపోతే నిరసనలు తెలియచేయటం చెప్పారు ప్రతి చోట కూడా మీకు సంబంధించి తగిన బుద్ధి చెప్పడానికి ఎక్కడ కూడా వాలంటీర్లు కూడా వెనుకంజ వేయరని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ ఆయన పద్ధతి మార్చుకోమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు.